దిగ్గజ బీమా రంగ సంస్థ ఎల్ఐసి ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయింది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. 20,000 కోట్ల నిధుల సమీకరణ కోసం 1,00,000 కోట్ల విలువ చేసే బంగారు బాతును పణంగా పెట్టింది. ఫలితంగా మార్కెట్లో ఎల్ఐసి సంస్థ తన పరపతిని కోల్పోయింది. ఇన్వెస్టర్లకు భారీ నష్టం మిగిల్చింది. మోదీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా తెగనమ్ముతోంది. అడ్డికి పావుసేరు చొప్పున విలువైన సంస్థలను అప్పనంగా ప్రైవేట్ కు కట్టబెడుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల దిగ్గజ ఎల్ఐసి ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం కేవలం 20,000 కోట్ల రూపాయల కోసం బంగారు బాతును పణంగా పెట్టింది. జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసిలో వాటా విక్రయించి అంతంత మాత్రంగానే నిధులు సమకూర్చుకుంది. స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ అయిన ఎల్ఐసి మార్కెట్ లో పరపతిని కోల్పోయింది. ఫలితంగా కంపెనీ విలువ 1.48 లక్షల కోట్లకు తగ్గింది. షేర్ విలువ 25% ఆవిరై ఇన్వెస్టర్లకు భారీ నష్టం మిగిల్చింది. మార్కెట్ కోరుకుంటున్నప్పుడే ప్రభుత్వ రంగ కంపెనీలను ఏ దేశమైనా విక్రయిస్తోంది. అంతేగాని ప్రభుత్వానికి నిధులు అవసరమైనప్పుడు కాదు. మార్కెట్ వద్దంటున్నా సాహసోపేతంగా దీనికి రివర్స్ లో వెళ్లిన కేంద్ర ప్రభుత్వం ఖజానాకు అంతంత మాత్రంగానే నిధులు సమకూర్చుకుంది. మరోవైపు పబ్లిక్ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. ఎల్ఐసి వాటా విక్రయానికి పలు వర్గాల నుంచి ఎంతో వ్యతిరేకత వస్తున్నా భారీ విలువను రాబడతామంటూ ఘనంగా ప్రచారం చేసుకున్న కేంద్రం చివరకు అడుగంటిన విలువకు అమ్మేసింది. 16,00,000 కోట్లకు పైగా విలువకు విక్రయిస్తామంటూ ఢంకా భజాయించి ఇప్పుడు 6,00,000 కోట్ల విలువతోనే షేర్లను విక్రయించింది. ఎల్ఐసి స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ అయిన తరువాత 148 కోట్ల మేర మార్కెట్ విలువను కోల్పోయింది. అమెరికా భారత్లలో వడ్డీ రేట్ల పెరుగుదల, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మార్కెట్ లో అనిశ్చితి తదితర కారణాలతో ఈ షేర్లు శుక్రవారం అత్యంత కనిష్ట స్థాయి 708 వద్దకు పడిపోయింది. 949 వద్ద పబ్లిక్ ఇష్యూ జారీగా రీటైల్ ఇన్వెస్టర్లకు 45 రూపాయలు, పాలసీదారులకు 60 చొప్పున డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఆ డిస్కౌంట్ కాస్త ఇప్పుడు వారికి ప్రీమియం అయిపోయింది. లిస్ట్ అయిన తరువాత 25% పతనమై భారీ నష్టాన్ని మిగిల్చింది. ఎంబెడెడ్ విలువకు 2-3 రెట్లు అధికంగా ఎల్ఐసి మార్కెట్ విలువ ఉంటుందంటూ రీటైల్ ఇన్వెస్టర్లను ఊరించిన కేంద్రం చివరకు అంతర్జాతీయ అడ్వైజర్ మిలిమా నిర్ధారించిన 5.40 లక్షల కోట్లకు కాస్త ఎక్కువ విలువైన షేర్లు విక్రయించింది. సహజంగానే ప్రభుత్వ మాటల్ని పూర్తిగా విశ్వసించిన రీటైల్ ఇన్వెస్టర్లు, పాలసీదారులు, చివరకు ఆ సంస్థ ఉద్యోగులు ఎల్ఐసి ఐపీఓలో భారీగా పాలు పంచుకున్నారు. ప్రభుత్వం చెప్పినట్టుగానే తమ షేరు కూడా పెరుగుతుందని విశ్వసించారు. ఇప్పుడు ఈ సంస్థ మార్కెట్ విలువ 4.49 లక్షల కోట్లకు పడిపోయింది. ఇలా ఇన్వెస్టర్ల నష్టాలకు దిగ్గజ కంపెనీ విలువ కోల్పోవడానికి కేంద్ర డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ, విఫల ఆర్థిక విధానాలే కారణమని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం స్టాక్ మార్కెట్ కు షాక్ అబ్జర్వర్స్ గా వ్యవహరిస్తున్నారంటూ ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం చూస్తుంటే కేంద్రం తన డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియలోకి రిటైల్ ఇన్వెస్టర్లను లాగాలని ప్రయత్నిస్తున్నట్లుందని విశ్లేషకులు వాపోతున్నారు. రిటైలర్లను ఇలా ఆకర్షించడం పిరమిడ్ పాంజీ స్కీమ్ లాంటిదేనని ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణ చేశారు.